ప్రపంచంలో ఎక్కడో జరిగే సంఘటనకి మరెక్కడో ముడిపడి ఉంటుందన్నటువంటి దానికి సాక్ష్యం ఇజ్రాయెల్ హమాస్ వార్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రష్యా ఉక్రెయిన్ వార్ మనకిక్కడ ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఇజ్రాయెల్ హమాస్ వార్ మనకిక్కడ వ్యాపారానికి దెబ్బొద్ది, బంగారం రేట్లు పెరిగినాయి. దానికి తోడుగా ఇప్పుడేమైంది, హౌతీ తీవ్రవాదులు హమాస్కి మద్దతుగా అట్నుంచి వస్తున్నటువంటి సరుకు రవాణా వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు. మన వాటికి సంబంధించిన 2 షిప్పుల మీదన అటాక్ పాల్పడ్డారు అన్నటువంటిది, అంటే మన వాళ్ళు ఉన్నటువంటి షిప్స్ మీద అటాక్ పాల్పడ్డారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు క్రమంగా అది పెంచేటప్పటికి 5 నౌకా సంస్థలు, అంతర్జాతీయంగా ఒక దేశం నుండి ఇంకో దేశానికి సరుకు సరఫరా చేసేటువంటి 5 సంస్థలు తమ కార్యకలాపాలు నిలిపివేసినాయి. ఒక్క రష్యా ఇరాన్కి సంబంధించిన వాణిజ్య నౌకల్ని మాత్రమే అనుమతిస్తూ మిగతా వాటన్నిటి మీద దాడులకు పాల్పడుతున్నారు యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు. ఈ నేపథ్యంలో అమెరికా ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్లో చేరడానికి భారత్ కూడా సిద్ధపడిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. 2 యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. అమెరికాతో కలిసి కార్యకలాపాలు నడపడమా లేకపోతే మన వాళ్లే డైరెక్ట్గా నడపడమా, ఇప్పటిదాకా హౌతీల గురించి ఇజ్రాయెల్ మీద దాడి, ఇజ్రాయెల్ దాని మీద రిటాలియేషన్, ఇది చూస్తున్నాం. ఇకపైన భారత సైన్యం నేరుగా యుద్ధం చేస్తుంది, ఎందుకంటే భారత వాణిజ్య నౌకలు కూడా అక్కడ ఆగిపోతున్నాయి. అంటే భారతదేశపు వాణిజ్య వ్యవస్థలకి దెబ్బ, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటిది. ఇజ్రాయెల్కి సహకరిస్తున్నారన్నటువంటి రూట్లో సాగిస్తున్నారు హౌతీలు. కాబట్టి హౌతీల అటాక్ని రిటాలియేషన్ చేయడం అమెరికా చూసి చూడనట్టు పోతూ ఉంటుంటుంది, వచ్చేటప్పుడు ఆపుతాను ఉంటుంది, ఈలోపు ఇక్కడ విధ్వంసం కూడా జరిగిపోతుంది, నౌకలన్నీ దెబ్బతింటూ ఉన్నాయి, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోవడం అంటే అమెరికా ఫెయిల్యూర్. మరి ఇప్పుడు భారత యుద్ధ నౌకలు అక్కడికి చేరిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.